మతోన్మాదం అంతం, సిజేఏసి పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరిల్లాలి. జై భారత్. యేసుక్రీస్తు నామంలో నా భారతదేశ ప్రజలందరికీ, తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న గౌరవ దైవజనులకు, అన్ని మత పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 12వ తారీఖు అనగా 2022వ సంవత్సరం జనవరి 12వ తారీఖు బుధవారం ఉదయము 10 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు వెంకటేశ్వర కాలనీ చైతన్య నగర్లో గల గౌరవ దైవజనులు పల్లపు వీరాంజనేయులు గారి చర్చిలో మనమందరము కూడా కూడుకొని ఒంగోలు డిఎస్పి గారి మీద, ఒంగోలు తాలూకా సిఐ శ్రీనివాసరెడ్డి గారి మీద న్యాయబద్ధమైన పోరాటానికి, శాంతియుతముగా ముందుకు వెళ్ళటానికి కార్యాచరణ చేయటానికి మనమందరం అక్కడ కూడుకుంటున్నాం. కాబట్టి గౌరవ దైవజనులందరూ కూడా డినామినేషన్లకు అతీతముగా, సంఘాలకు అతీతముగా, ఫెలోషిప్లకు అతీతముగా ప్రతి ఒక్కరు కూడా రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ, రాయలసీమ జోనల్ కమిటీలో ఉండేవారు, అలాగే దక్షిణాంధ్ర అనగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లా జోనల్ కమిటీలో ఉన్నవారు, అలాగే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిజేఏసి ముఖ్య నాయకులందరూ కూడా రావాలని ప్రేమతో కోరుచున్నాం. ఈరోజు గౌరవ దైవజనులు పల్లపు వీరాంజనేయుల గారికి దారుణాతి దారుణమైన అవమానం జరిగింది. ఒంగోలు డిఎస్పి ఉప్పుటూరి నాగరాజు గారు ఒక క్రైస్తవుడైనా, ఒక పాస్టర్ అయినా దైవజనుని పట్టుకొని దారుణాతి దారుణంగా భయపెట్టి ఒక దిగువ స్థాయికి దిగజారి, రౌడీలను నేను పెంచి పోషిస్తున్నాను, రేపులు చేయిస్తున్నాను, ఎన్కౌంటర్లు చేస్తాను, నా బిజినెస్కి అడ్డం వస్తే అన్న రీతిలో మాట్లాడిన మాటలకు యావత్తు క్రైస్తవుల, క్రైస్తవ పెద్దల, దైవజనుల మనోభావాలు గాయపడ్డాయి. కాబట్టి వారిని చట్టం ముందు నిలబెట్టి ఒంగోలు డిఎస్పి ఉప్పుటూరు నాగరాజు గారిని ముద్దాయిల పేర్లు తొలగించమని, పాస్టర్ గారిని బ్లాక్మెయిల్ దూరంలో మాట్లాడిన ఒంగోలు తాలూకా సిఐ శ్రీనివాసరెడ్డి గారిని అరెస్టు చేసేంతవరకు కూడా ఈ శాంతియుత పోరాటం ఆగదని తెలియచేస్తూ, రండి మనమందరం కలిసికట్టుగా మతోన్మాదాన్ని అడ్డుకుందాం. మతోన్మాద భావజాలంతో నింపబడిన అధికారులను, నాయకులను ప్రశ్నిద్దాం. రాజ్యాంగబద్ధంగా మన హక్కుల్ని కాపాడుకుందాం. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మర్చిపోవద్దు, ప్రకాశం జిల్లా వెంకటేశ్వర కాలనీ చైతన్య నగర్లో గౌరవ దైవజనులు పల్లపు వీరాంజనేయులు గారి చర్చిలో 12వ తారీఖు ఉదయం 10 గంటలకు మనమందరం అక్కడ కలుసుకోబోతున్నామని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.